నిజాంబాద్ లో ప్రధానమైనటువంటి ఆలయం నీలకంఠేశ్వర స్వామి ఆలయం. ఎవరు నిర్మించిరి ఆలయాన్ని? రెండవ శాతకర్ణి ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయం ప్రస్తుతం నగరం నడిబొడ్డులో ఉంది. దాన్నే స్థానికులు కంఠేశ్వర్ అని పిలుస్తారు. ప్రతి సంవత్సరం రథసప్తమి నాడు పెద్ద ఎత్తున ఇక్కడ జాతర జరుగుతుంది. సో నిజామాబాద్ అనగానే మన గుర్తుకొచ్చేది నీలకంఠేశ్వర ఆలయం. నీలకంఠేశ్వర ఆలయం ఎవరు నిర్మించారు ఈ నీలకంఠేశ్వర ఆలయాన్ని అంటే రెండవ శాతకర్ణి ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఏ శాతకర్ణి? రెండవ శాతకర్ణి ఈ ఆలయాన్ని నిర్మించాడు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మాసంలో జరిగేటటువంటి రథసప్తమి నాడు పెద్ద ఎత్తున ఇక్కడ జాతర జరుగుతుంది.